అంబేద్కర్ కోనసీమ జిల్లా మంటపేట. ప్రజలే కాదు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మడం లేదన్న విషయం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. ఎమ్మెల్యే వేగుల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ విజయంపై మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు. ఎమ్మెల్యేల కోటలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచమతి అనురాధ విజయం సాధించడంపై మండపేట పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాయవర మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు మరియు అనేక గ్రామాల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్స్ కటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేకున జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మండపేట పట్టణ మండల గ్రామ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యుడు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గం సుమారు 9 లక్షల నుంచి 10 లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినాయి. మరి జరిగినప్పుడు మరి ఆ ఓటింగ్ లా కూడా అనేక మంది పెసవారు మీడియా వారు వెళ్ళి ఆ ఓటర్ లైన్లోకి వెళ్ళి ఏం చదువుకున్నారు అంటే 3వ తరగతి 6వ తరగతి 10th క్లాస్ ఫెయిల్డ్ అని చెప్పేది తప్పించి శాసనసభలో ప్రకటించి సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా నలుగురు శాసనసభ్యుల్ని మీరు బెదిరించి డబ్బుతో కొనుక్కోరా ఏం చేస్తారో తెలియదు కానీ మేము లాక్కుని మరి కాదు మీకు మెజార్టీ లేదు మీరు మీరు పోటీ ఎలా పెడతారు అంటే తప్పుడు ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు గారు మీరు తిరిగి మాట్లాడుతున్నారంటే మరి ఏంటిది దీన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కాదు మరి మొన్న పట్టబోతున్న శాసనమండలి మరి సభ్యుల ఎన్నిక జరిగింది ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది ఉమ్మడి మరి జిల్లాలో ఉన్న పెద్ద 13 జిల్లాలు మన ఎమ్మెల్సీ పరిధి మరి ఉత్తరాంధ్రలో కానీ లేదా తెలంగాణ చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలో కానీ శాసనమండలి సభ్యులు 35,000 ఫైల్ మెజార్టీతో వాళ్ళ అత్యంత మెజార్టీతో ఎన్నిక అవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ మన పశ్చిమ రాయలసీమ కడప కర్నూలు అనుకున్నాం 7,000 మెజార్టీలు వేశారు అంటే 4 వేసినా వేయకపోయినా మన పార్టీలో నెగ్గి బయటకెళ్ళిపోయిన వాళ్ళు వేసినా వేయకపోయినా కొత్త సభ్యులు మరి 4 వేశారంటే ఆ భగవంతుడు స్క్రిప్ట్ అలా రాశారు. మరి నాకు ఇవాళ కూడా బాగా జ్ఞాపకం 2019 మొట్టమొదటి శాసనసభలో మరి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పును ప్రోత్సహించే ఉద్దేశంతో ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు పోటీకి పెట్టారు ఎమ్మెల్సీకి అని చెప్పి అంటా ఉన్నారు. 22 ఓట్లు వస్తే సరిపోద్దని చెప్పి అందరికీ వాళ్ళకే తెలుసు మనకే తెలుసు అందరికీ తెలుసు. మరి తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకుంటే మరి ఎందుకు మాకు మెజార్టీ లేదు ఎందుకు చాలంత బలం లేదు పైగా మీరు కోట్లాది రూపాయలు ప్రలోభాలు పెట్టి 4 సభ్యుల్ని